సింపుల్ తెలుగు హౌస్ వైఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టుడేస్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే జలంధర్ అనుని కిడ్నాప్ చేసి అదే తనకి ఇంకా మత్తు మంది ఇచ్చి కార్ లో తీసుకువెళ్తాడు కదా ఇది ఇలా ఉండగా ఇంకా ఆర్యవర్ధన్ ఏమో చాలా కంగారుగా డోర్ వైపే చూస్తూ ఉంటాడు అను వస్తుందా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అలా వేరే ధ్యాసలోనే చూస్తూ ఉంటాడు ఆర్యవర్ధన్ అప్పుడే మాన్సీ అండ్ నీరజ్ ఇద్దరు కేక్ కట్ చేస్తారు ఇంకా కేక్ కటింగ్ చేస్తుంటే అందరూ క్లాప్స్ కొడుతూ వాళ్ళని విష్ చేస్తూ ఉంటారు హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ అని కానీ ఆర్యవర్ధన్ మాత్రం అను వస్తుంది అని చెప్పే ధ్యాసలోనే ఉంటాడు కాబట్టి వాళ్ళని విష్ చేయడనమాట అప్పుడు మాన్సి చూస్తుంది ఆర్యవర్ధన్ ని బ్రోయిన్లా అందరూ మమ్మల్ని విష్ చేస్తుంటే మీరు మాత్రమేంటి అటు చూస్తున్నారు అని అడుగుతుంది మాన్సి అప్పుడు ఇంకా ఆర్యవర్ధన్ అంటారు సారీ మాన్సి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పి విష్ చేస్తాడు ఆర్యవర్ధన్ థ్యాంక్ యూ బ్రోయిన్లా అని చెప్పి మనసులో అనుకుంటుంది బ్రోయిన్లా విషస్తో మాత్రమే సరిపెట్టుకోను నాకు ఏం కావాలో నేను ఏం కోరుకున్నానో అది మీ చేత కచ్చితంగా తీసుకుంటాను అని చెప్పి మనసులో అనుకుంటుంది మాన్సి కరెక్ట్ గా అప్పుడే జెండే ఇంటికి వస్తాడు ఇంకా జెండే రాగానే శారదాదేవి గారు కేశవ కరెక్ట్ టైంకి వచ్చావు రా అని చెప్పి పిలుస్తారు హ్యాపీ వెడ్డింగ్ డే నీరజ్ సర్ మాన్సీ మ్యామ్ అని చెప్పి చెప్తాడు జెండే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పి అంటుంది ఇంకా మాన్సీ ఇంకా ఆర్యవర్ధన్ ఏమో జెండే వన్ మినిట్ అని చెప్పి ఇంకా బయటికి తీసుకువెళ్తాడు డోర్ దగ్గరికి అను ఏది జెండే అని అడుగుతాడు ఆర్యవర్ధన్ ఇంకా జెండే తడబడుతూ అదేంటి ఆర్య ఇక్కడికే బయలుదేరిందనుకున్నానే ఇంకా రాలేదా అని అడుగుతాడు జెండే అదేంటి జెండే అలా అంటున్నావు నువ్వే కదా ఇక్కడికి వస్తుందని చెప్పావు అని అంటాడు ఆర్యవర్ధన్ నేను కూడా అలాగే అనుకున్నాను ఆర్య ఈ సమయానికి తను వచ్చేసి ఉండాలి కానీ ఇంకా రాలేదంటే ఇంటికి వెళ్ళిపోయి ఉంటుంది ఆర్య అని చెప్పి జెండే ఆర్య ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు కరెక్ట్గా ఆ టైంకే ఇంకా మాన్సి అంటుంది ఎలాగో ఈ వైరస్ ఉందని చెప్పి ఫ్యామిలీని ఫ్రెండ్స్ని ఎవరిని పిలవలేదు వాళ్ళు వచ్చిన కనీసం గిఫ్ట్లైనా వచ్చేవి ఫ్యామిలీ మెంబర్స్ని అడగాలంటే గిఫ్ట్లు అడగలేం ఇప్పుడు ఎలా అని చెప్పి గట్టిగా కావాలనే ఆర్యవర్ధన్కి వినిపించినట్టు మాట్లాడుతుంది మాన్సి ఇంకా ఆర్యవర్ధన్ జెండే ఇద్దరు మాన్సి వైపు చూస్తారు శారదా దేవి గారేమో మాన్సి అలా ఎందుకు అనుకుంటున్నావు నీకు ఆర్య ఒక సర్ప్రైజ్ అరేంజ్ చేశారు మృదుల పైకి వెళ్ళి నా రూమ్లో ఒక కవర్ ఉంటుంది అది తీసుకొనిరా అని చెప్పి చెప్తారు శారదాదేవి గారు వెంటనే మాన్సి మృదులా ఆగు నువ్వు వెళ్ళొద్దు చూడండి మోమిన్లా సర్ప్రైజ్ నేను బ్రోయిన్లా ఇచ్చింది తీసుకోవాలనుకోవట్లేదు నేను కోరుకున్నది బ్రోయిన్లా నాకు ఇస్తే చాలు అని అంటుంది మాన్సి అప్పుడు ఆర్యవర్ధన్ జెండే ఇద్దరు దగ్గరికి వస్తారు లోపలికి వచ్చి ఏం కావాలి మాన్సి అడుగు నువ్వేదడిగినా ఇస్తాను అని అంటాడు ఆర్యవర్ధన్ ఆర్యూ ష్యూర్ బ్రోయిన్లా మాటిచ్చారు ఒక్కసారి మాటిచ్చి తప్పరు కదా అని అడుగుతుంది మాన్సి అప్పుడు శారదేవి చూడు మాన్సి ఆర్య ఎప్పుడు మాటిచ్చినా తప్పడు ఆ విషయం నీకు కూడా తెలుసు కదా అని అంటుంది కరెక్టే కానీ అని అంటూ ఉంటుంది మాన్సి మాన్సి ఈరోజు మీ వెడ్డింగ్ యానివర్సరీ నువ్వు ఏది అడిగినా నువ్వు ఏది కోరుకున్నా ఇస్తాను అడుగు మాన్సి అని చెప్పి అడుగుతాడు ఆర్యవర్ధన్ ఓకే బ్రోయిన్లా అడుగుతాను నాకు మీరు ఉండే ఆ సీక్రెట్ రూమ్ కీ కావాలి ఇస్తారా అని అడుగుతుంది మాన్సి ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆర్యవర్ధన్ అలా స్టన్ అయిపోయి మాన్సి వైపు చూస్తూ ఉంటాడు ఇంకా శారదాదేవి గారు మీరా జెండే వీళ్ళందరూ షాక్ అయిపోతారు ఇంకా షాక్ అయ్యి జెండే ఇంకప్పుడు తేరుకొని మాన్సితో చెప్తారు అదేంటి మాన్సీజీ మీకు తెలుసు కదా అది ఆర్య సార్ పర్సనల్ రూమ్ అని వాటికి మీరు ఎలా అడుగుతారు అని చెప్పి అంటాడు జెండే అప్పుడు మాన్సి అంటుంది అంటే ఆ సీక్రెట్ రూంలో ఏముందో మీకు కూడా తెలుసు ఆఫ్టర్ ఆల్ ఫ్రెండ్కే తెలిసినప్పుడు ఈ ఇంటి పెద్ద కోడలిని నాకు ఆ రూంలో ఏముందో తెలియకూడదా అని అంటుంది మాన్సి అప్పుడు శారదాదేవి చూడు మాన్సి కేశవ కేవలం మిత్రుడు మాత్రమే కాదు అంతకు మించి అయినా ఇతరుల వ్యక్తిగతంలోకి తొంగి చూసేంత క్యూరియాసిటీ ఏంటి మాన్సి నీకు అది తప్పు కదా అని చెప్పి అంటారు శారదాదేవి గారు మోమిన్లా అవన్నీ పక్కన పెట్టండి ఒక పెద్ద కోడలుగా ఆ ఇంట్లో ఆ సీక్రెట్ రూమ్లో ఏముందో నాకు తెలుసుకోవాలని క్యూరియస్గా ఉంది సో బ్రోయిన్లా మీరు మాటిచ్చారు కీస్ ఇస్తారా లేకపోతే ఇవ్వరా అని అడుగుతుంది మాన్సి అప్పుడే నీరజ్ ఏమో మాన్సి ఏం మాట్లాడుతున్నావు అయినా ఇలాంటి కోరిక ఎవరైనా కోరుకుంటారా అది దాదా పర్సనల్ రూమ్ కదా అని అంటాడు నీరజ్ నీరజ్ నువ్వు ఊరుకో చూడండి బ్రోయిన్లా మీరు ఇస్తారా ఇవ్వరా అని అడుగుతుంది మాన్సి ఇంకా వెంటనే ఆర్యవర్ధన్ ఇస్తాను అని అంటాడు ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇంకా శారదాదేవి గారు మీరా రాజగురు వాళ్ళందరూ జెండే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు వా నిజమా బ్రోయిన్లా అని ఎగ్జైట్ అవుతూ ఉంటుంది మాన్సి అవును ఇస్తాను అని చెప్పి తన జోబులో ఉన్న కీ తీసుకొని చూడు ఇదిగో అని చెప్పి ఇంకా ఇలా అందిస్తాడు ఆర్యవర్ధన్ అప్పుడు శారదాదేవి గారేమో ఆర్య ఏం చేస్తున్నావు అని అడుగుతారు అమ్మా ఈ ఎంటీ రూమ్ కోసం మన బంధాలని తెంచుకోకూడదమ్మా గోడలు గదులకి మాత్రమే ఉండాలి మనుషుల మనసులకు కాదు ఇదిగో మాన్సి ఈ రూమ్ కీస్ ఇస్తున్నాను తీసుకో అని చెప్పి చాలా బాధగా ఉంటుంది ఆర్యవర్ధన్ ఫేస్ ఇంకా అందరూ పాపం చాలా సైలెంట్ అయిపోతారు ఇంకా కీస్ తీసుకొని పైకి పరిగెత్తుకుంటూ వెళ్తుంది మాన్సి అందరూ ఏమో చాలా ఇరిటేటింగ్ అంటే ఏంటి ఇలా చేసింది మాన్సి అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెడతారు ఇంకా వెంటనే మాన్సి ఏమో పైకి స్పీడ్గా పరిగెత్తుకుంటూ ఆ రూమ్ దగ్గరికి వెళ్తుంది సీక్రెట్ రూమ్ దగ్గరికి వెళ్ళి కీస్ని అలాగ పెడుతుంది పెట్టిన తర్వాత ఒక ఆలోచన వస్తుంది మాన్సీకి ఆర్యవర్ధన్ ఇందాక అంటాడు కదా అదొక ఎంటీ రూమ్ అని చెప్పి బ్రోయిన్లా ఎంటీ రూమ్ అని అంటున్నారు ఎంటీ రూమ్ కోసం నేను మంచి ఆపర్చునిటీని మిస్ చేసుకుంటున్నానా లేదు ఈ కీస్ కన్నా నాకు వాల్యుబుల్ అయినవి నేను సంపాదించాలి నో ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఇంకా కిందకు వెళ్తుంది మాన్సి వెళ్ళిన తర్వాత ఇంకా ఏం చేస్తుందంటే ఆర్యవర్ధన్ చేతికి కీస్ ఇస్తూ బ్రోయిన్లా సారీ మిమ్మల్ని ఇది నేను అడిగుండకూడదు మీ పర్సనల్ విషయాలు తెలుసుకోవడం తప్పు కదా తీసుకోండి బ్రోయిన్లా అని అంటుంది మాన్సి ఇంకా మాన్సి వైపు అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు బ్రోయిన్లా సారీ చెప్తున్నాను కదా తీసుకోండి అనగానే ఇంకా ఆర్యవర్ధన కీస్ తీసుకొని ఇంక తన పాకెట్లో పెట్టేసుకుంటాడు దాని బదులు నేను అడగాలనుకుంటున్నాను అని అంటుంది మాన్సి అప్పుడు వెంటనే శారదాదేవి గారు ఏంటి మాన్సి ఏం కోరిక నీకు ఏం కావాలన్నా ఇస్తున్నాం కదా ముందు నేను చెప్పేది విను ఆర్య మీకోసం ఏం సర్ప్రైజ్ ఇచ్చారో తెలుసా మీకు యూరోప్కి టికెట్స్ బుక్ చేశాడు వన్ మంత్ మీ ఇద్దరు అక్కడే హ్యాపీగా ఉండడానికి ఫ్లైట్ టికెట్స్ రూమ్ టికెట్స్ అన్ని అడ్వాన్స్డ్గా బుక్ చేసి మీకు సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పి ఆర్యవర్ధన్ ఎదురు చూస్తున్నాడు మీ ఇద్దరికి ఒక బాబో పాపో పిల్లలు పుడితే వాళ్ళని వారసులు చేయాలనే ఆర్య కళ అని చెప్పి చెప్తారు శారదా గారు వాట్ మోమిల్లా మళ్ళీ చెప్పండి మాకు పిల్లలు పుడితే వాళ్ళు వారసులు అవుతారా అంటే నీరజ్ వారసుడు కాదా అని అడుగుతుంది మాన్సి ఇంకా ఒక్కసారిగా మాన్సి వైపు చూస్తాడు ఆర్యవర్ధన్ చెప్పండి మోమిల్లా ఎప్పుడు నీరజ్ వారసుడు కాదా నీరజ్ కెందుకు మీరు అవకాశం ఇవ్వరు ఎప్పుడు నీరజ్ ఈస్ ద బ్రదర్ ఆఫ్ ఆర్యవర్ధన్ అనే ఉండాలా ఆర్యవర్ధన్ ఇస్ ద బ్రదర్ ఆఫ్ నీరజ్ అని ఉండకూడదా ఎందుకు ఈ చైర్మన్ పదవి ఈ ఆస్తి అంతా నీరజ్ కిందకి ఇవ్వరు మీరు అని చెప్పి అడుగుతుంది ఇంకా మాన్సి అప్పుడు జెండేమో చూడండి మాన్సి ఈ ఇల్లు కోట ఆ ఎంపైర్ మొత్తం సార్ కట్టుకున్న కళ ఆర్య సరే కష్టపడి సంపాదించిన ఆస్తి అని చెప్తాడు జెండే జెండే నేను మిమ్మల్ని ఏం అడగలేదు మీరు కాసేపు సైలెంట్గా ఉండండి ఇప్పుడు మాకు పిల్లలు పుట్టిన ఏం లాభం మోమిన్లా చెప్పండి వాళ్ళు కూడా ఏముంది ఆర్యవర్ధన్ తమ్ముడు పిల్లలు అన్నట్టే బతుకుతారు ఏ మాకు స్పెషల్ రికగ్నైజేషన్ రాకూడదా ఈ ఆస్తి అంతటికి వారసుడు నీరజ్ కాకూడదా చూడండి బ్రోయిన్లా ఇప్పుడు అడుగుతున్నాను నీరజ్ ఈ ఎంపైర్కి కింగ్ అవ్వాలి ఆ వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి చైర్మన్ నీరజ్ అవ్వాలి అని చెప్పి చెప్తుంది మాన్సి ఇంకా అలా అడిగేసరికి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంకా ఆర్యవర్ధన్ ఏమి ఆలోచించకుండా ఇప్పటి నుండి వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి న్యూ చైర్మన్ నీరజ్ వర్ధన్ సారీ నీరజ్ వర్ధన్ అని చెప్పి చెప్తాడు ఆర్యవర్ధన్ అలా చెప్పగానే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మాన్సి బ్రహ్లా నిజంగా చెప్తున్నారా థ్యాంక్ యూ బ్రోహిన్లా థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఇప్పుడు మీరు నా కోరిక తీర్చారు ఇది పర్ఫెక్ట్ గిఫ్ట్ అంటే ఎస్ అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అప్పుడు ఇంకా నీరజ్ ఏమో బ్రతిమ్లాడుతూ ఉంటాడు పాప ఆర్యవర్ధన్ని దాదా అలా ఎందుకు చెప్పారు దాదా తనేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది మీరే నేను అని చెప్పి అంటూ ఉంటాడు చూడు నీరజ్ నాకు మీ సంతోషమే ముఖ్యం అని చెప్పి ఆ సీక్రెట్ రూమ్ కీని చేతిలో పట్టుకొని నాకు ఇది ఒక్కటి వదిలేయండి చాలు అని చెప్పి ఇంకా నడుచుకుంటూ పైకి వెళ్ళిపోతూ ఉంటాడు చాలా బాధగా ఆర్యవర్ధన్ ఇంకా ఇటు మాన్సి ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది శారదాదేవి గారు జెండే మీరా వీళ్ళందరేమో చాలా బాధపడుతూ ఉంటారు ఇంకా ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది అప్పుడే ఇంకా సుబ్బు పద్దు ఇంటికి వస్తారు ఇంటికి రాగానే ఇంకా లైట్ వేసి ఉండడంతో అను వచ్చినట్టుంది పద పద అని చెప్పి ఇంకా వీళ్ళంతా వెతుకుతారు వెతికినా సరే పాపం అను అయితే కనబడదు ఇంకా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు సుబ్బయ్య పద్దు బయటికి వచ్చి ఒకవేళ బుజ్జమ్మ రమ్య దగ్గరికి వెళ్ళి ఉంటుంది రమ్య బుజ్జమ్మ మాట్లాడుకుంటారు కదా పైన నేను వెళ్ళి మేడ మీద చూసొస్తాను నువ్వు ఇక్కడే ఉండని చెప్పి ఇంక సుబ్బు మేడ మీద వెళ్ళి చూసొస్తాడు అక్కడ కూడా అను ఉండదన్నమాట ఇంకా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు సుబ్బు అని పద్దు అప్పుడే రమ్య ఆయన సంపత్ వస్తారు ఆంటీ అను వచ్చిందా అని అడుగుతాడు సంపత్ అదేంది ఇక్కడికి రాలేదా అని టెన్షన్ పడుతూ ఉంటుంది పద్దు లేదంటీ మీరు కంగారు పడతారని ఇంట్లో బయట మేమే లైటేసి ఆంటీ అని చెప్పి చెప్తూ ఉంటారు అయితే సార్ ఇంటికి వెళ్ళిందా అని చెప్పి అంటాడు అంటుంది పద్దు అప్పుడు సుబ్బు ఏమో లేదు పద్దు ఒకవేళ వెళ్తే మనకి జెండేసార్ ఫోన్ చేస్తారు కదా ఎక్కడికి వెళ్ళింది ఇటు మన ఇంటికి రాక అటు అక్కడికి వెళ్ళక అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటారు పాపం చాలా బాధపడుతూ ఉంటారు అప్పుడే ఇంకా రజనీ అండ్ రఘుపతి బయటకు వస్తారు బయటికి వచ్చి వీళ్ళింత బాధపడడం చూసి ఇంకా కావాలని తిట్టడానికి ఇంకా ఫోన్ వచ్చినట్టు యాక్ట్ చేస్తాడు రఘుపతి హలో ఆ సుబ్బు అదే సుబ్బారావు నీకు ఎన్నిసార్లు చెప్పాను ఎప్పుడైనా వైఫ్ని కూతుర్ని కంట్రోల్లో పెట్టుకోవాలి అని చెప్పి ఇంకా కావాలని ఇంక వీళ్ళని అవమానించినట్టు చాలా తిట్లు తిడతాడు రఘుపతి ఇంకదంతా చూసి చాలా కోపం వస్తుంది సుబ్బుకి రఘుపతి పైన ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching! Welcome to Simple.